చంద్రబాబు చరిత్రే రక్త చరిత్ర అని అన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి. సీఎం జగన్పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డిను అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్పై దాడికి నిరసనగా తిరుపతిలో భూమన కరుణాకర ఆధ్వర్యంలో వేలాది మంది రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక నిన్న విజయవాడలో జరిగినటువంటి దాడి ఖండిస్తూ తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కళ వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసన కళ వినిపిస్తున్నాయి. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజాదరణ చూసి ఓర్వలేక జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. నిందితులు వాళ్ళిద్దరే. దానికి కారణము గత 2-3 నెలలకు పైగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఏ సమావేశంలో మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా జగన్ పని అయిపోయింది, జగన్ అంతు చూస్తాము, జగన్ అంతమే మా పంతము అనని వాళ్లు చెబుతున్నటువంటి మాటలకు అర్థము రాజకీయం కాదని, జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా నిర్మూలించాలా అన్నదే వాళ్ల జయమని, అందులో భాగంగా అనునిత్యము వాళ్లు చెప్పినటువంటి మాటల వలన వాళ్ల కార్యకర్తలు నాయకులు రెచ్చిపోయి నిన్న మొదట రిహార్సల్గా జగన్మోహన్ రెడ్డి గారి కన్ను తీసేయాలా అన్నటువంటి కుట్రే నిన్న జరిగినటువంటి దాడి. రేపు భవిష్యత్తులో ఇది ఒక రిహార్సల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని ఓడించలేము, ఆయన్ను భౌతికంగా నిర్మూలించేస్తే చంపేస్తే అప్పుడు ఎన్నికల్లోకి వెళితే మేము గెలుస్తాము అన్నటువంటి ఒక ఆశ దుగ్ధతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చేసినటువంటి ఒక కాన్స్పిరసీ ఇది. చంద్రబాబు గత చరిత్రంతా కూడా రక్త చరిత్రే. ఆయన హస్తాలు రక్తంతో తడిసినటువంటివి. ఎప్పుడో రాఘవేంద్రరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ పరిటాల రవి మన వంగవీటి రంగ వీళ్ళందరి హత్యల వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉన్నది అనని అందరికీ తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడుకు అదనంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ తోడయ్యి ఇద్దరూ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుణ్ణి మనం ఓడించలేము. జనం గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. భౌతికంగా నిర్మూలిస్తేనే మనం రాజకీయంగా లబ్ధి పొందుతామన్నటువంటి ఆలోచనతోనే ఈ దాడి జరిగింది. ఇది రిహార్సల్ మాత్రంగానే వాళ్ళు నిన్న చేశారు. గురి తప్పకుండా దాదాపు కన్ను పోయేటట్టుగా దెబ్బ వేశారు. మొత్తం ప్రజానీకమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నది చంద్రబాబు మీద ఉన్నటువంటి, పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అసహ్యం ఏ స్థాయిలో ఉంది అనటానికి ఈ ప్రజాగ్రహమే రుజువు. హత్య రాజకీయాల కారణంగానే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందంటూ ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ హత్య రాజకీయాలను ఖండిస్తున్నామంటూ వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ రెడ్డితో పాటు మేయర్ ఇటు తిరుపతి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. కేవలం హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు నేర చరిత్ర అంతా కూడా మొదటి నుంచి ఉన్నది. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ యొక్క హత్య రాజకీయాలు చేస్తున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడుతున్నారు. కెమెరామ్యాన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.